नागार्जुन सागर विवाद टीपीसीसी चीफ रेवंत रेड्डी स्पंदिंचार ओट हक्कु विनियोगिंचुकुनेंदुकु कोडंगल वीरन्न रेवंत सागर विवाद घाटुगा रियाक्ट अय्यारु राजकीयाल कोसमे व्यूहात्मकंगा विवादानिकि तेरतीशारनि आग्रह व्यक्तं चेशारु ईसी चर्यलु तीसुकोवालन्नारु नागार्जुन सागर अक्कडे उंटुंदि नीळ्ळु अक्कडे उंटायन्नारु देशाल मध्य नीटि पंपकालु जरिगिनप्पुडु राष्ट्राल मध्य जरगवानि प्रश्निंचारु 10 సంవత్సరాలు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించకుండా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్ వీరన్న రేవంత్ సాగర్ వివాదంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసమే వ్యూహాత్మకంగా వివాదానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు అక్కడే ఉంటాయన్నారు. దేశాల మధ్య నీటి పంపకాలు జరిగినప్పుడు రాష్ట్రాల మధ్య జరగవాని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించకుండా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్ వీరన్న రేవంత్ సాగర్ వివాదంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసమే వ్యూహాత్మకంగా వివాదానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు అక్కడే ఉంటాయన్నారు. దేశాల మధ్య నీటి పంపకాలు జరిగినప్పుడు రాష్ట్రాల మధ్య జరగవాని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించకుండా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. స్ట్రాటజిక్ మూవ్, ఎందుకంటే ఈ సంవత్సరాలు ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించే ఓకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు స్టేట్ ఎలక్టోరల్ ఆఫీస్ బాధ్యత తీసుకొని చర్చించాలి, ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ రావు పరిష్కరించకపోవడం లేదు. అది స్ట్రాటజిక్ మూవ్, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలే. నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించే ఓకే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఇటు ఈ ప్రభుత్వం ఏదైనా వివాదం ఉంటే మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి కానీ ఈ విధంగా హఠాత్తుగా ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చే అక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్ని అటకాయించడం, అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ ఇతరులని వాళ్ళందరినీ బయటికి పంపటం, ఆ గేట్లు స్వాధీనం చేసుకోవటం అనేటువంటి విషయం ఇది ఒక ప్రభుత్వానికి తగని ఇది. ఏదైనా చట్టబద్ధంగా లేకపోతే లీగల్ పరిష్కారంగా కానీ కావాలి, విషయమైన అర్థం కావాలి. కానీ ఈ విధంగా హఠాత్తుగా జరిగినటువంటి విషయం
సరియైనది కాదు. ఇది వెంటనే కృష్ణా బోర్డు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ సరియద్దు కానీ నీళ్ల విషయం కానీ లేక ఇతర విషయాలు కానీ కృష్ణా బోర్డు పరిష్కారం చేయాల్సినటువంటి విషయం. కృష్ణా బోర్డు ఈ విషయాన్ని వెంటనే ప్రజలకు తెలియజేయటం జరిగిన విషయం ఏంటిది, ఎవరిది తప్పొప్పు లేకపోతే ఎవరిది ఏ విధంగా చేయటం అనేటువంటిది వెంటనే తగిన ఆర్డర్స్. ఆ ప్రభుత్వం ఇటు ఈ ప్రభుత్వం ఏదైనా వివాదం ఉంటే మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి కానీ ఈ విధంగా హఠాత్తుగా